భువనగిరి ఏరియా హాస్పిటల్లో కరోనా వ్యాక్సిన్ సెంటర్ ను ఆలేరు శాసనసభ్యురాలు ప్రభుత్వ వైపు కోంగిడి సునీత మహేందర్ రెడ్డి ప్రారంభించారు. చాలా కఠినమైనటువంటి రోజులు మనం చూసాం. ఆ కఠినమైనటువంటి రోజులు కూడా అధిగమించి ఈరోజు అందరం కూడా ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నం చేసినాం. కొందరు కరోనా బారిన పడినా ధైర్యంగా మనోధైర్యంతో కరోనా ఎదుర్కొని మరో ఆ మహమ్మారి నుంచి బయటపడ్డారు. పెద్ద యుద్ధంలాగే జరిగింది అసలు ఈ సంవత్సర కాలం అంతా కూడా. ఇక ముందు కూడా యుద్ధాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉంది. ఈరోజు టీకా తీసుకుంటున్నారు. టీకాలు వచ్చేసింది ఇక ఎవరికి ఏం కాదనే ఆలోచన కాదు. ఈరోజు టీకా తీసుకున్న వారు కూడా భవిష్యత్తులో తప్పకుండా ఇప్పటి వరకు ఏ జాగ్రత్తలు పాటించాము అంటే డిస్టెన్స్ మెయింటైన్ చేయడం కానీ అదేవిధంగా మాస్కులు పెట్టుకోవడము ఎప్పటికప్పుడు చేతులు శుభ్రం చేసుకోవడం ఏవైతే ఇప్పటివరకు నిబంధనలు మనం మంచి అలవాట్లు చేసుకున్నామో ఆ అలవాట్లు ఇప్పుడు కూడా పాటించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యంగా పత్రికా మిత్రులు మీడియా మిత్రులు ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం మీరే పెట్టగా అధికంగా ఉంటుంది కాబట్టి తప్పకుండా మీ ద్వారా ప్రజల్ని ఇంకా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి మీ ద్వారా కోరుతా ఉన్నాను. ఈరోజు సరే మన భారత ప్రధాని గారు గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ని ఈరోజు ప్రారంభించారు. ఈ లాంచింగ్ ప్రోగ్రామ్ సందర్భంగా మనం ఇక్కడ అందరం కూడా కలిసి భవిష్యత్తులో ఈ కరోనా వ్యాక్సినేషన్ ఈరోజు స్టార్ట్ అయినప్పటికీ మన రాష్ట్ర ప్రభుత్వం साथियों इतिहास से ही लगा सकते हैं दुनिया के 100 से भी टीका लगेगा. आप कल्पना कर सकते हैं 30 करोड़ की आबादी से ऊपर के दुनिया के सिर्फ 3 ही देश हैं, खुद भारत, चीन और अमेरिका.